చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పోషక పదార్థాలపై ఐసీడీఎస్సీడీపీఓ స్వరూపారాణి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, ఐసీడీఎస్సీడీపీఓ స్వరూపారాణిలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ అనే కార్యక్రమాన్ని 2018లో ప్రవేశపెట్టడం జరిగిందని, మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పోషణ్ అభియాన్ అనే పథకం ప్రవేశపెట్టడం జరిగిందని వారు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆకుకూరలు ఎక్కువగా తినాలని, ఆకుకూరలోనే మంచి పోషక పదార్థాలతో పాటు అన్ని రకాల విటమిన్లు ఉంటాయని, వాటితోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, ఐసీడీఎస్సీడీపీఓ స్వరూపారాణి, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ వింధ్యావాహిని, వివిధ గ్రామాల అంగన్వాడీ టీచర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈరోజు మనము పోషణ అభియాన్లో భాగంగా మనము పోషణ మహా అనే కార్యక్రమము మళ్ళీ కన్వర్జెన్సీ యాక్షన్ ప్లాన్ మీటింగ్ అనేది మనము క్వార్టర్లీ వన్స్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనము ఈ పోషక విలువల గురించి మనకు ఈరోజు చర్చించుకొని వాళ్ళకు అవేర్నెస్ కల్పించడం జరిగిందండి. సో అంగన్వాడీ టీచర్లు అండ్ ఎంపీటీసీస్ అండ్ లైన్ డిపార్ట్మెంటు వీళ్ళందరికీ, అంటే ప్రతి ఒక్క విలేజ్లలో కంపల్సరీ అందరికీ అవేర్నెస్ కల్పించేటట్టు ఈ మనకి చీపెస్ట్గా మనకు దొరికే ఆకుకూరలు, మునగాకు, పచ్చలకూర, తోటకూర, ఆకుకూర ఇలాంటివి అన్నింటిపైన మనం మన దాంట్లో మనకి దొరికే వాటిని మనం అందులో యూజ్ చేసుకోవాలని, దానిపైన మనము ఈ పోషక విలువల గురించి మనకు చెప్పడం జరిగింది. అండ్ అంగన్వాడీ సెంటర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్గా వాళ్ళు ఎంపీటీసీ అయినా ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి ఇంటి ఎవరి వాతావరణంలో వాళ్ళు వాళ్ళు పెంచుకున్నట్లయితే తర్వాత మన అంగన్వాడీ సెంటర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆదేశాల ప్రకారం జరిగింది. ఎంత మంచి ప్రోగ్రామ్ అంటే మేము పేదవారికి అందాల్సిన ప్రోగ్రామ్. ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు చదవాల్సింది పేదపిల్లలు. ప్రతి గ్రామంలో అంగన్వాడీ సెంటర్ అనేది ఉంది. ఆ అంగన్వాడీ సెంటర్ చూడాల్సినంత పేదవారికి ఉంది, పేదవారు ఎందుకంటే ఉన్నత ప్రభుత్వం ఇప్పుడు ఎందుకంటే తన లోన్ డబ్బులు ఏదైనా డెవలప్మెంట్ చేసుకోగలరు లేదా ఏదైనా తినగలరు తాగలరు చేసుకోగలరు. ప్రభుత్వం చేసే ప్రభుత్వ ప్రోగ్రామ్స్ అనేది ఇక్కడ అందుతుంటేనే ఈ పుట్టబోయే పిల్లలు మన హైదరాబాద్ ఇక్కడ పుట్టబోయే పిల్లలు శారీరకంగా పుడితేనే వాళ్ళు ఇన్ ఫ్యూచర్ చదువుకొని మంచి విద్యావంతులు అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు మోటివేషన్ ఇవ్వాలి. అమ్మ 18 ప్రభుత్వం చేయబడింది, 18 అమ్మాయికి 21 అబ్బాయికి వేస్తే మేము కళ్యాణం రక్షిస్తున్నాం. 30 రోజులు తక్కువ ఉన్నా కూడా ఎన్ని రికమెండేషన్లో రిజెక్ట్ చేస్తున్నాం. కారణం ఇదే పెట్టుకోండి, 3 సంవత్సరాలు కాదు కూడదు ఇది ఆపనిస్తుంది. మన వారం కోసం అంటే వేసుకోవచ్చు, అదే రంగం ముందు చదువుకి పండు వస్తుంది. అదే కాకుండా మన గోడల చుట్టూ వెళ్ళేదంతా తోటకు మన పేదల పెంటల మీద కూడా నేను చాలా గ్రామాలు నేను ఇంటి కోసం ఇంటి కూడా కాలతో పెట్టుకుంటాను. ఇది తింటే చాలా హెల్త్ మంచిది సార్. ఐదు